ఆన్లైన్ గేమ్స్ తో బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. బీకేగూడ పార్క్ దగ్గర విశాల్ పటేల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన ప్రశ్నించగా గుజరాత్ చెందిన ధర్మేష్ బాయ్ గౌలీపురాలో ఈ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఓ యాప్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. గౌలీపురాలో తనిఖీలు చేయగా 1,13 లక్షల రూపాయల క్యాష్ పట్టుబడింది. బీకేగూడ పార్క్ దగ్గర మరొకరి నుంచి 2 లక్షల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాల్ పటేల్, కమలేష్ పటేల్, హితేష్ అంబాలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ధర్మేష్ బాయ్ కోసం వెతుకుతున్నారు. రైల్వే ట్రాక్ పై దొరికిన గంజాయిని అమ్ముకుంటున్న కార్తీక్ అనే వ్యక్తిని సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న కొందరు పోలీసులకు పట్టుబడతామనే భయంతో వాటిని రైల్వే ట్రాక్ పై పడేశారు. వీటిని తీసుకెళ్లిన కార్తీక్ దాదాపు 5 కేజీల గంజాయిని ప్యాకెట్లలో పెట్టి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 130,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు నార్త్ మండలం అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. వాసిన్, లక్ష్మణ్, కిషోర్, హరి వీళ్ళంతా కలిసి ఆ యొక్క వ్యక్తిని పట్టుకొని ఆ యొక్క వ్యక్తిని విచారించగా తన యొక్క పేరు గగులోత్ కార్తీక్, సన్నా రవికుమార్, ఏజ్ 23 ఇయర్స్, ఆక్యుపేషన్ లేబర్, కోచమ్మ టెంపుల్, వడ్డర బస్తి, తుకారాం గేట్ అని చెప్పిండు. చెప్పగానే అతన్ని సర్చ్ చేస్తే అతని దగ్గర 2 పాకెట్స్ వచ్చినాయి. ఆ పాకెట్స్ని బట్టి ఎక్కడిది ఈ యొక్క గంజాయి అని అడగగా అతను తన యొక్క ఇంట్లో ఉందని చెప్పి అది అనగా సస్పిషియస్గా తను ఇలాంటి ఆన్సర్ చెప్పకపోయే వరకల్లా ఇతను తీసుకొని వెళ్ళి అతని ఇంట్లో సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేసినప్పుడు 5 కిలోల వెయిట్ గల గంజాయి, ఈ యొక్క పొట్లాలు మరియు 2 పెద్ద పొట్లాలు మరియు కొన్ని చిన్న పొట్లాలు దొరకడం జరిగింది. అట్టి యొక్క ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే అతను ఏదంటే కార్తీక్ ఎక్స్ప్రెస్ అనేది, కోనార్క్ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి పో ఈవినింగ్ టైంలో పోతుంటే దాంట్లోకి వెళ్ళి ఒక అన్నోన్ పర్సన్ కింద పడేసిండని అది నేను తీసుకున్నాను, ఆ తర్వాత వాటిని లూజ్ చేసి సేల్ చేస్తున్నా అని చెప్పి కమిట్ అయ్యారు. అతని యొక్క థరో ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది.